రాక్షసి, నీతికి నిజాయితీకి తనే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు పోస్ కొట్టింది. నాకు డిగ్రీ రాకుండా అడ్డుపడింది. ఏదో రకంగా మేనేజ్ చేద్దాం అనుకుంటే. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సాషా, గుడ్, వెరీ గుడ్. బీబీఏ డిగ్రీలో 98% మార్క్స్ వచ్చాయంటే రియల్లీ యువర్ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సార్. ఆశా, మా కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు కావాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ మీలో ఉన్నాయి. యూఆర్ అపాయింటెడ్. రేపే వచ్చి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరమ్మా నువ్వు? మై నేమ్ ఇస్ అంజలి. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చాను. అవసరం లేదు, ఇప్పుడే ఈ ఆశాకి జాబ్ కన్ఫర్మ్ చేశాం. ఎలా సార్? డూప్లికేట్ డిగ్రీ సర్టిఫికెట్ ని చూసి గుడ్డిగా నమ్మేశా? వాట్ ఏమంటున్నావు నువ్వు? నిజం నిజం చెప్తున్నాను. ఎగ్జామ్ లో కాపీ కొడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా ఈ ఆశాని కాలేజ్ వాళ్ళు డిబార్ చేశారు. ఇజ్ ఇట్? ఎస్ సార్. ఈ ఆశ మీకు చూపించినవి అన్ని ఫేక్ సర్టిఫికెట్స్. కాదు సార్, ఇది నేను కష్టపడి చదివి సంపాదించుకున్న సర్టిఫికెట్. ఈ అంజలి నా మీద కోపంతో కావాలని నన్ను బ్యాట్ చేసి ఈ జాబ్ తను కొట్టేయాలని చూస్తోంది. తన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్. సార్, మా కాలేజీ డీన్ సిస్టర్ మేరీ దగ్గర ట్రైన్ అప్ అయినదాన్ని ఇప్పటిదాకా నా లైఫ్లో అబద్ధం చెప్పలేదు. నా ప్రాణం పోయినా సరే ఎప్పటికీ చెప్పను కూడా. నో సార్, ఈ అంజలి చెప్పేవన్నీ అబద్ధాలే. ప్లీజ్ డోంట్ బిలీవ్. ఓకే సార్, నా మాట మీరు నమ్మకపోతే ఈ ఆశని డిబార్ చేశారో లేదో మా కాలేజ్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఫేక్ సర్టిఫికేట్తో జాబ్ కొట్టేయాలనుకుంటున్నావా? నీ మోసాన్ని బయటపెట్టిన ఆ అమ్మాయి అబద్ధం చెప్పిందంటావా? అవుట్, గెట్ అవుట్. నీలాంటి చీటర్స్కి మా కంపెనీలో చోటే లేదు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. అంజలి, ఎంత ధైర్యమే నీకు! నీ వల్ల నా చదువు పోయింది, కెరీర్ పోయింది. ఇప్పుడు ఏదో రకంగా జాబ్ సంపాదించాలనుకుంటే కావాలని నా దారికి అడ్డుపడతావా? నా ఫ్యూచర్ నాశనం చేస్తావా? ఆశా, నీ మీద నాకేమీ కోపం లేదు, కానీ రాంగ్ రూట్లో వెళ్తున్న నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఇలా చేయక తప్పలేదు. మై ఫుట్ నాకు ఈ ఆశకే నీతులు చెప్తున్నావా? నా లైఫ్ నా ఇష్టం, అడ్డుపడడానికి నువ్వెవరు? నీ మంచి కోరేదాన్ని. ఆశా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇలాంటి అడ్డదారుల్లో వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక రోజు నువ్వే కోలుకోలేని దెబ్బను తింటావు. మైండ్ ఇట్. ఆ రోజు నువ్వు శనిగ్రహంలా నాకు అడ్డుపడినందుకే లైఫ్లోనే నేను ఇంకా సెటిల్ కాకుండానే ఉండిపోయాను. ఇప్పుడు ఇన్నాళ్ళకి నాకు దెబ్బకి దెబ్బ కొట్టే ఛాన్స్ వచ్చింది. నీ ఇంట్లోనే ఉంటూ నీ కళ్ళ ముందే నీ మొగుడుతో తిరుగుతూ నీకు చెమటలు పట్టిస్తాను. ఇంట బయట అడ్డం పడుతూ నీకు భవిష్యత్ అనేదే లేకుండా చేస్తాను.